నేతృత్వంలో దాదాపు 24,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెంచాం. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది. ఆ దిశగా మేమేమో పురోగమన ఆలోచనలు చేసినాం. కానీ వీరు మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచితే దాని వల్ల వచ్చే దుష్ఫలితాలను పక్కకు పెట్టి కేవలం వ్యాపార వస్తువుగా, కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా దీన్ని చూసే విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్ట అవుతుంది. అందుకే ఈ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కోరినాం. ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం విద్యుత్తు అనేది, విద్యుత్ ఛార్జీలు పెంపు అనేది. అందుకే అడ్డగోలుగా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని చెప్పి కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో సాధారణ ప్రజలు గృహాలలో మరి 300 యూనిట్లు దాటితే బెంబేలెత్తిపోయే విధంగా, భయపడే విధంగా ఫిక్స్డ్ ఛార్జీలను పెంచాలని ఆలోచన కానీ, ఒకటే స్లాబ్ పరిశ్రమలన్నిటికీ తీసుకురావాలని ఆలోచన కానీ, ఇవన్నీ కూడా పునరాలోచించాలని. అదేవిధంగా మా సిరిసిల్ల లాంటి పట్టణంలో ఎక్కడైతే ఇవాళ సిరిసిల్లలో కానీ, నల్గొండలో కానీ, అదే మాదిరిగా కాటేదానిలో కానీ ఎక్కడైతే పవర్ లూమ్ సెక్టర్ ఉన్నదో అక్కడ కూడా వాళ్ళు 10 HP దాకా ఇప్పటిదాకా వారికి 50% సబ్సిడీ వచ్చేది. మరి ఈరోజు ప్రభుత్వం పెడుతున్న ప్రతిపాదనల వల్ల వాళ్ళు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వారి విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి కూడా కోరుతూ, ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఏం చెప్పారు మాకంటే, మరి ఇవాళ మీరు వాదన వినిపించారు, జగదీష్ రెడ్డి గారు మా పార్టీ తరఫున వాదన చెప్పారు, మీరు 23 నాడు పబ్లిక్ హియరింగ్ కూడా తప్పకుండా అటెండ్ కండి, 23 నాడు కూడా మీ పార్టీ తరఫున వాదన వినిపించండి అని చెప్పినారు. మేమేం చెప్పామంటే వారికి 23 పబ్లిక్ హియరింగ్ ఉంది కాబట్టే ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము ఒక 2 రోజుల ముందే వచ్చినాం. అందుకే ఇదంతా కూడా మీకు వివరంగా చెప్తున్నాము. తప్పకుండా మళ్ళీ 23 నాడు కూడా మా పార్టీ తరఫున ఒక బృందం వస్తుంది, తప్పకుండా మా ఆర్గ్యుమెంట్ ఆ రోజు కూడా చెప్తామని చెప్పినాము. భవిష్యత్తులో కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహారం చేసినా మీ పేరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ, మరి మీరే నియంత్రించాలి, మీరే ప్రజలను కాపాడాలి. ప్రభుత్వం యొక్క అనాలోచిత వైఖరి నుంచి తప్పకుండా ప్రజలకు రక్షణ కవచంలాగా ఉండాలని చెప్పి కూడా వారిని కోరినాం. వారు తప్పకుండా మన్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టులో ఈరోజు ఆ కేసు వేసిందే మా పార్టీ. కపిల్ సిబల్ గారిని నా దగ్గరికి మొన్న పిల్లలందరూ వచ్చి, ఆ రోజు నేను అశోక్ నగర్కి పోవడానికి బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులను వందల సంఖ్యలో మోహరించినారు, సార్ మీరు రాగానే అరెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నారు, మేమే వస్తాము అని చెప్పి పిల్లలందరూ ఇక్కడికి వచ్చినారు. వచ్చి వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఆలస్యమైనప్పటికీ కూడా, ఎల్లుండి పరీక్ష ఉన్నప్పటికీ కూడా ట్రై చేద్దామని చెప్పి థర్స్డే ఈవినింగ్ ఢిల్లీకి పంపించి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో, మా దాసోజ్ శ్రవణ్ గారి నేతృత్వంలో ఒక 10 మంది పిల్లల్ని కూడా ఢిల్లీకి పంపించి వారు మేము పిటిషన్ ఇస్తాము, మీరు సహకరించండి అంటే, మేము కపిల్ సిబల్ గారు లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో ఆ పిల్లల ఆందోళన ఉపశమనం చేయాలని చెప్పి కొట్లాడి. దురదృష్టం ఏమంటే ఫ్రైడే వస్తుందేమో, అర్జెంట్ మెన్షన్ చేస్తే ఫ్రైడే తీసుకుంటారేమో అనుకున్నాం, కానీ ఫ్రైడే తీసుకోలేదు, మండే తీసుకుంటాం ఫస్ట్ ఇష్యూగా అన్నారు. ఈరోజు మండే తీసుకున్న తర్వాత మరి సుప్రీంకోర్టు ఏమీ తిరస్కరించలేదు. సుప్రీంకోర్టు చెప్పిందల్లా పరీక్ష ఈరోజే ఉన్నది కదా, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, పిల్లలు కూడా ఈ పాటికి పరీక్ష కూర్చొని ఉంటారు, కాబట్టి ఈ సమయంలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. కానీ సుప్రీంకోర్టు 2 మంచి మాటలు చెప్పింది. ఒకటి, ఫలితాలు ఆ రిట్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో అది డిస్పోజ్ చేసేదాకా, ఆ రిట్ పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం హైకోర్టు తీసుకునేదాకా మీరు ఫలితాలు ప్రకటించవద్దు అని టీజీపీఎస్సీని ఆదేశించింది, నెంబర్ 1. నెంబర్ 2 ముఖ్యమైన మాట చెప్పింది, తొందరగా డిస్పోజ్ చేయమని, ఆ రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో తొందరగా విని న్యాయం చేయమని చెప్పి కూడా మేము ఆదేశిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ బాధాకరమైనది ఒక విషయం, ఇవాళ మనందరం కూడా ఆలోచించాలి. చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నెంబర్ 55 మా ప్రభుత్వంలో ఆనాడు 2022లో మేము తీసుకొని వచ్చినాం. జీవో నెంబర్ 55లో ఏముందండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్, ఈ అన్ని సెక్షన్స్కు సంబంధించి మా ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటంటే, వీరందరూ ఇటు ఓపెన్ కోటాలో కూడా ఎవరైనా మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవుతే అటుపోవచ్చు, మిగతా వాళ్ళకి రాజ్యాంగపరంగా సంక్రమించిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా వారికి రావచ్చు. అంటే 60% ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అందులో యథాతథంగా ఈ వర్గాలకే వస్తుంది, మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైనా క్వాలిఫై అవుతే వాళ్ళకి అక్కడ కూడా అవకాశం కల్పించే విధంగా ఆనాడు జీవో నెంబర్ 55 రాజ్యాంగంలో